హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ వింగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ గురించి, అలాగే కొంత ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈరోజు మనం వీడియోలో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, సో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు ట్యాప్ చేయండి. సరే, ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో May 12 నుంచి May 21 వరకు లాక్డౌన్. ఓకే, సో ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అనేది రావడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. సో వచ్చేసి ఇక్కడ మనకు 10 డేస్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో లాక్డౌన్ వేశారు, మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటిది, ఉద్యోగుల నోటిఫికేషన్ పరిస్థితి ఏంటిది అన్న దాని మీద అందరికీ చాలా అంటే చాలా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్స్ అనేటివి మనకు మేలో వస్తాయని చెప్పారు. దాన్ని పేపర్ ప్రకటన అయితేనే ఏంటి, టీవీలోనైతే ఏంటిది, సీఎంఓ ఆఫీస్ నుంచి అయితే ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ఎస్సిఎల్ ఆఫీస్ నుంచి అయితే ఏంటి. సో మనకి ఇక్కడ అఫీషియల్గా అనౌన్స్ చేశారు, యాక్చువల్లీ రావాల్సింది వస్తాయి అని చూస్తున్నాము, కానీ అనుకోకుండా మనకి COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో దానికి ఇక్కడ ఎవరూ ఏం చేయలేరు. సో ఇప్పుడు మరి ఈ నోటిఫికేషన్స్ March 21 తర్వాత నన్న పడతాయా అనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకునేదంటే, సో ఇక్కడ మనకు పడడం కంటే పడకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఎందుకంటే, సో అందరూ అంటున్నారు అదేంటంటే, సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు అందరూ అంటున్నారు ఏంటంటే, కంపల్సరీ ఈ కేసెస్ అనేవి ఈ 10 డేస్లో తగ్గవు, కంపల్సరీ ఈ లాక్డౌన్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పేసి చాలామంది అయితే ఇక్కడ సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ కానీ ఆ వార్తలు అయితే దీని గురించి రావడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయినా సరే నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనే విషయం గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఓన్లీ ఒక 25-30% ఆఫ్ ది ఎంప్లాయీస్ మాత్రమే ఇక్కడ వర్క్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు జనరల్గా టోటల్ వర్కర్స్ ఉంటానే, టోటల్ ఎంప్లాయీస్ ఉంటానే ఆ సంస్థ కానీ ఆ ఆర్గనైజేషన్ కానీ అంత ఫుల్ ఫ్లెజ్లో రాదు. ఇప్పుడు హాఫ్ మెంబర్స్, అది కూడా ఒక 30% మెంబర్స్ అన్న వర్క్ చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ వస్తాయా రావు, ఎందుకంటే దానికి చాలా వర్క్ చేయాలి కాబట్టి నోటిఫికేషన్ అంత ఈజీగా రాదు. ఒకవేళ ఒకసారి మనము తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే TSPSC గురించి మాట్లాడదాం. సో TSPSCలో నోటిఫికేషన్ రావాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జోన్ సిస్టమ్స్ కానీ వేకన్సీస్ కానీ అవన్నీ ఫస్ట్ నోటిఫికేషన్లో చూపించాలి, క్యాస్ట్ వైజ్ అయితేనండి, రిజర్వేషన్ వైజ్ అన్నిటి వైజ్. కానీ ఇక్కడ TSPSCలోనే యాక్చువల్లీ ఖాళీలు ఉన్నాయి. సో TSPSCలో 9 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఓన్లీ 1 మెంబరే TSPSCలో ఉండడం జరిగింది. అందులో కూడా ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది, మరి TSPSC నుంచి ఇలా నోటిఫికేషన్స్ వస్తాయా అంటే చెప్పలే. సో TSPSCలో కానీ అలాగే వేరే ఆర్గనైజేషన్ చూసుకున్నా సరే, అలాగే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చూసుకున్నా సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు లాక్డౌన్ ఉంది కాబట్టి కంపల్సరీ నోటిఫికేషన్స్ రావాలి. కానీ అనుకోని సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనము ఇక్కడ గవర్నమెంట్ని ఏమనలేము, ఆ సంస్థని ఏమనలేము, సో ఇంకో వారిని ఏమనలేము, ఎందుకంటే ఇది COVID-19కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ రావడానికంటే కొంచెం లేట్ అవ్వడానికే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో అది ఒక్కోసారి మీకు క్లారిఫై చేద్దామని చెప్పేసి నేనైతే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చూద్దాం, సరే నోటిఫికేషన్స్ లేట్ అవుతాయి కావచ్చు, ఎంత లేట్ అవుతాయి, సో ఎన్ని డేస్ లేట్ అయ్యే ఛాన్స్ వస్తుందంటే, ఇక్కడ ఓన్లీ మనకు మేలో పడాల్సిన నోటిఫికేషన్స్ అన్నీ కాస్త జూన్లో పడడం జరుగుతుంది తప్ప పెద్దగా లేట్ అయితే ఏం అవ్వదు. సో మేలో COVID-19 ఒక స్టేజ్కి రాకుండా సరే వీ ఎక్స్పెక్ట్ జూన్లో కొంచెం తగ్గుతుంది అనుకుందాం, లాస్ట్ టైం కూడా కొంచెం అర్లా అయింది కాబట్టి. సో జూన్లో మేబీ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అంటే ఒక 1 మంత్ లేదా 20 డేస్ మేబీ నోటిఫికేషన్స్ అనేవి కొంచెం లేట్గా ఉండవచ్చు.
సరే, మరి ఈ నోటిఫికేషన్స్ కొంచెం మనకు అటు ఇటు అవుతూనే అనిపిస్తుంది. సో అలాంటప్పుడు బీయింగ్ ఏ ఆస్పిరెంట్గా ఏం చేయాలి అంటే, ఎప్పుడు చెప్పేదే ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు అంటే ఉద్యోగ సర్చింగ్లో ఉన్నప్పుడు పర్టిక్యులర్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీ ఈ డేట్స్ వైజ్ కానీ నోటిఫికేషన్స్ వైజ్ కానీ చూసుకోవద్దు. సో ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీదనే ఉండాలి. సో రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నాం, ఈరోజు ఒక 4 అవర్స్ చదివినామంటే రేపు ఒక 5 అవర్స్ చదవాలి, ఈరోజు 9 అవర్స్ చదివామంటే రేపు ఒక 10 అవర్స్ చదవాలి. నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడైనా చూసుకోండి, మనం వద్దు అన్నా సరే ఒకనొక స్టేజ్లో అవి వస్తూ ఉంటాయి. సో అక్కడి వరకు మనం ఎలా ప్రిపేర్ అయ్యాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏం లేదు. సో అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్కి మనం ఎంత వరకు ప్రిపేర్ అయ్యామని ఒక చూసుకోండి. సో రేపు పొద్దున ఒకవేళ నోటిఫికేషన్ పడ్డది అనుకో, ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు? సో ఇప్పుడు రేపే పొద్దున నోటిఫికేషన్ పడితే 10 డేస్లో ఎగ్జామ్ అని అనుకోండి, ఎంతమంది రాయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు? సో కంపల్సరీ ఒక 40 to 50 మెంబర్స్ మాత్రమే రెడీగా ఉంటారు. సో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది, మిగతా వాళ్ళందరూ రీడింగ్లో ఉంటారు, అండర్ ప్రాసెస్లో ఉంటారు. కాబట్టి ఆ అండర్ ప్రాసెసింగ్లో ఉన్నవారు కానీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, సో అండర్ ప్రాసెసింగ్లో ఉన్న అయితే ఇంకొచ్చి చదవడానికి ట్రై చేయాలి, కంప్లీట్ అయిన వాళ్ళు ఇంకోసారి రివిజన్ చేసుకోవడానికి, న్యూ కరెంట్ అఫైర్స్ రాసుకోవడానికి, ఇంకా న్యూ ఈవెంట్స్ని సర్చ్ చేయడానికి, మనకు ఆ సబ్జెక్ట్కి ఏం యూజ్ అవుతుందో అవన్నీ తీసేసుకొని ఇంకా దాన్ని రివిజన్ చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో కొన్ని నోటిఫికేషన్స్ అనేటివి మనకి ఇక్కడ పడుతూ ఉన్నాయి. మనకు కొన్ని నోటిఫికేషన్స్ స్టేట్లో చూసుకున్నా సరే సెంట్రల్లో చూసుకున్నా సరే రావడం జరుగుతుంది. సో అందులో అవన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ పడుతున్నాయి. సో ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో వాటిలో పార్టిసిపేట్ చేసి మీరు ఆ పర్టికులర్ జాబ్కి అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. చూసాము మార్చ్ 12 కూడా మనకి ఇక్కడ కరీంనగర్లో జాబ్ మేళా అనేది జరగడం జరిగింది. సో అది కూడా వెబినార్ అంటే ఓన్లీ ఆన్లైన్లోనే సెలక్షన్ ప్రాసెస్ జరిగింది. సో అట్లా కొన్ని జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక నోటిఫికేషన్ అయితే, ఒక భారీ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ మనకి వచ్చి ఉంది. అదేం నోటిఫికేషన్ మీకు కూడా తెలుసు, అదేంటంటే ఎస్బీఐ క్లరికల్ పోస్ట్లు అంటే ఎస్బీఐ జేఏ, సో జూనియర్ అసోసియేట్స్ సంబంధించినటువంటి పోస్టులు అనేటివి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ అక్కడ వచ్చి ఉంది. సో అందులో మనకు దాదాపుగా 5,500 దాకా ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో మనకి మే ఎండింగ్ వరకు అయితే దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉండడం జరిగింది. ఇంకా ఇప్పటికి కూడా ఇంకెవరు అప్లై చేసుకో లేకపోతే దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు కనుక మీరు ఈ బ్యాంక్ ఎగ్జామ్ ఎస్బీఐకి, ఈ జేఏ అంటే క్లరికల్ పోస్ట్కి సంబంధించి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఈ ప్రిపరేషన్ అనేది మనకు ముందు ముందు కూడా ఉపయోగపడడం జరుగుతుంది. సో అది ఎలాగంటే, ఇప్పుడు మనకు ఎస్బీఐ ఎగ్జామ్ తర్వాత జనరల్గా మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక 1,000 పోస్టులు అయితే రాబోతున్నాయి. సో ఆఫీసర్ అసిస్టెంట్లు అని చెప్పేసి అవి క్లరికల్ పోస్టులు, అవి కూడా ఒక 1,000 పోస్టులు అయితే మనకు రాబోతున్నాయి. సో ఇక్కడ మీరు ఎస్బీఐ చదువుకుంది ఎస్బీఐ రాసుకోవచ్చు, ఆర్బీఐకి కూడా రాసుకోవచ్చు. అలాగే ఇంకొక యూజ్ ఉంది, అదేంటంటే ఈ ఆర్బీఐ తర్వాత మళ్ళీ మనకు ఐబీపీఎస్కి సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా వచ్చింది. మనకు ఐబీపీఎస్ కూడా మనకు అతి త్వరలోనే అక్టోబర్ నవంబర్ ప్రాంతంలోనే రావడం జరుగుతుంది. సో ఇందులో 3 కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్లరికల్ పీఓ యాజ్ వెల్ ఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ సంబంధించినటువంటి పోస్టులు. సో ఇవి చాలా భారీ ఎత్తున ఉన్నాయి. సో కాబట్టి దిస్ ఈజ్ అ ఒక మంచి టైం దొరికిందని చెప్పేసి అనుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, జస్ట్ ఈ మిగతా ఏమైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్తో పాటు బ్యాంక్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే రాబోయే ఎగ్జామ్స్ కూడా అవి ఇక్కడ యూజ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే బ్యాంక్ ఎగ్జామ్ టాపిక్ వచ్చింది కాబట్టి, సో మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం మన ఛానల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇన్ ఎస్ఎస్సీ. సో సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు ఎప్పుడు పడుతున్నాయి, సో పడుతున్నాయి అనుకున్నాం, ఎప్పుడు వస్తున్నాయి, సరే
పోస్టుల గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే జూనియర్ అసిస్టెంట్లో ఒక 50% సిలబస్ అన్నది మనకు బ్యాక్ ఎగ్జామ్కి కూడా ఈక్వల్గా ఉంది. ఒకసారి మీరు డెప్త్గా వెళ్ళి చూస్తే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిలబస్లో మనకు కంప్యూటర్ అవేర్నెస్ ఉండడం జరుగుతుంది, ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది, అర్థమెటిక్ ఆప్టిట్యూడ్ ఉండడం జరుగుతుంది, అలాగే రీజనింగ్ ఆప్టిట్యూడ్ ఉండడం జరుగుతుంది. సో ఈ నాలుగు కేటగిరీకి సంబంధించినటువంటి సిలబస్సు జనరల్గా మనకు బ్యాంక్లో కూడా ఉంది. సో ఒక సింగర్ అనే కాలేజ్ కంపెనీలో ఒక ఎక్స్ట్రా ఒక టాపిక్ ఉంది, అదేంటంటే జీఎస్, అందులో ఉన్న జీకే కరెంట్ అఫైర్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనకు మోర్ దెన్ 50% సిలబస్ అనేది మనకు బ్యాంక్కి ఈక్వల్గా ఉంది. సో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇన్ ఎస్సీఎల్ గురించి ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ ఆపర్చునిటీ యూజ్ చేసేసుకొని బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా మీరు అప్లై చేసి బ్యాంక్ ఎగ్జామ్స్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఎందుకంటే ఇవి మనకి టూ వేస్గా మనకి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మీకు చదివితే చూడండి, ఈ ఎస్బీఐ బ్యాంక్స్ గురించి మీరు చదివినట్లయితే రానున్న బ్యాంక్స్కి ఆ సిలబస్ అనేది మీకు యూజ్ అవుతుంది. అలాగే ఇదే సిలబస్ మనకు ఎస్సీఎల్ సింగర్ ఎనీ కాలేజెస్ కంపెనీకి లిమిటెడ్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్లో కూడా ఇదైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఇంకా ఒక ప్లస్ పాయింట్ దొరికిందని చెప్పేసి అనుకోవాలి. సో అలా సో ఎట్లా మన ఈ లాక్డౌన్ పీరియడ్ కావచ్చు, లేకపోతే ఈ నోటిఫికేషన్స్ కొంచెం లేట్ అవ్వడం కావచ్చు, ఈ పీరియడ్ అంతా కూడా మనం ఒక పాజిటివ్గా తీసేసుకొని మన రీడింగ్ టైమింగ్స్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తూ ఇంకా ఇంక్రీజ్ చేస్తూ అందులో బెటర్మెంట్ కోసం ట్రై చేస్తే బెస్ట్ అని చెప్పేసి నా ఫీలింగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.